మన వృత్తి ఏదైనా కావచ్చు కానీ మనం సమాజంలో చట్టబద్ధంగా జీవించాల్సిన బాధ్యత కలిగిన పౌరులం కాబట్టి మనకు కూడా కొన్ని చట్టాలపై అవగాహన అవసరం ముఖ్యంగా పోలీసులు ట్రాఫిక్ పోలీసులతో మనం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు కొన్ని చట్టాలు మనకు బాగా ఉపయోగపడతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 185 202 ప్రకారం మన శరీరంలోని 100 ml రక్తంలో 30 mg కి మించి ఆల్కహాల్ ఉండటం తప్పు ఇలా ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తే ఎటువంటి వారెంట్ లేకుండా కూడా మనల్ని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది ఇక క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ CRPC సెక్షన్ 46 ప్రకారం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అంటే రాత్రి వేళల్లో మహిళలను అరెస్ట్ చేయకూడదు ఇక మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి అదే చట్టంలోని సెక్షన్ 128 ప్రకారం ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించవద్దు ఇదే చట్టం ప్రకారం ట్రాఫిక్ పోలీసులు మన బైక్ లేదా కారు తాళం లాక్కోవడం చట్టవిరుద్ధం పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఒక పోలీస్ తన యూనిఫామ్లో ఉన్నా లేకున్నా ఆయన డ్యూటీలో ఉన్నట్లే ఒకవేళ యూనిఫామ్లో లేకపోయినా తనకు ఏదైనా ఫిర్యాదు వస్తే తీసుకోవాలి తిరస్కరించడానికి వీలు లేదు ఇక క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ CRPC ప్రకారం ఒక మహిళను మహిళా కానిస్టేబుల్ మాత్రమే అరెస్ట్ చేయాలి ఏదైనా తీవ్ర నేరం జరిగినప్పుడు మెజిస్ట్రేట్ ఆర్డర్ తీసుకొని మాత్రమే పురుష పోలీసులు మహిళలను అరెస్ట్ చేయవచ్చు ఈ 5 నిబంధనలు మనకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి the bell icon on the YouTube app and never miss another update.